బిఆర్ఎస్ కి ఎంఐఎం కి పడతలేదు అని చెప్పేసి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఇలాంటి వార్తలు వస్తా ఉంటాయి బయటికి కానీ అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అని అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇద్దరు పొత్తు పెట్టుకుంటారు కానీ ఈసారి ఎందుకో అది ఎక్కడో తేడా కొడుతుంది అని అంటున్నారు అడగొద్దా మీరు కొత్తగా అడగండి ఇప్పటి నుండి ఏం అడగాలంటే బీజేపీ నాయకుడిని ఎవరిని కలిసినా కూడా భారతదేశంలోనే బిగ్గెస్ట్ పార్టీ మీరు పది కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ మీది భారతదేశంలో దాదాపు పద్దెనిమిది వందల నుండి రెండు వేల ఎమ్మెల్యేలు పదిహేను వందలు అనుకుందాం అక్క ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ మీది ప్రధానమంత్రి బీజేపీ పార్టీ మూడు వందల మూడు మంది ఎంపీలు ఉన్న పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే బాస్ అని నేను అంటున్న పార్టీ ఇవి వీళ్ళు ఉన్నది ఏడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ మీకు వీళ్ళకి ఎట్లా ఫైట్ అదే అంటున్నా నేను ఇప్పుడు మమ్మల్ని కాలేక మొదలు వదిలేండి బీజేపీ పార్టీకి ఎంఐఎం ఎట్లా శత్రువు అయింది అని అడుగుతున్నా నేను నేనేమంటున్నా అంటే వాళ్ళకి వాళ్ళ శత్రువులు అనేది నాకు వచ్చినాయి కాదు ఇక్కడ నేనే బీజేపీని అడగాలి మీరు ఈసారి ఆ పొత్తు ఎక్కడో మిస్ ఫినిష్ చేయలేదు ఇంకా ఇంకెక్కడికో మిస్లీడ్ ఫినిష్ చేయాలి సో బీజేపీ పార్టీ మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది ఐటీ వస్తది మరి వీళ్ళు కనిపిస్తలేరు అది అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా చెప్తాయి నేను అడిగిన ప్రశ్న కారణం ఏంటి డైరెక్ట్ చెప్తా అయితే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ టిఆర్ఎస్ గాని ఇంతకు ముందు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గాని ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని ముందుకు పోయిన రోజులున్నాయి మిత్రపక్షం మీకు అవును కానీ ఈసారి మాత్రం అట్లా జరుగుతలేదు ఎందుకు అని అంటే దానికి కారణం ఏమై ఉంటది అని మాట్లాడుకుంటే కేవలం కవితక్క వల్ల అంటే ఒక్క కవితక్క వల్లనే ఇటు వీళ్ళిద్దరు కలిసిపోయినరు అనే టాకిస్తుంది బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళిద్దరు కలిసిపోయినరు అన్న మాట ఎప్పుడు మీరు మన కేటీఆర్ గారు కూడా ఇదే అడిగితే కేటీఆర్ గారు ఎంత చెప్తారో బీజేపీ పైన వాళ్ళు చేసిన అన్యాయాలు మాకు వాళ్ళే అక్క మా ఎప్పుడు న్యాయం చేయలేదు బీజేపీతో కలిసే సంబంధం ఉండదు మనం ఏ పార్టీ ఏపీ ఉండక్కర్లేదు అక్క బీఆర్ఎస్ సొంతంగానే నించిన పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ సొంత గవర్నమెంట్ టూ థౌజండ్ ఎయిటీన్ సొంత గవర్నమెంట్ మమ్మల్ని వదిలేండాక నేను భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ అడ్రస్ చేసి అడగండి జర్నలిస్ట్ మిమ్మల్ని అంటున్నాను ఇన్ని ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న బీజేపీకి ఓన్లీ ఓల్డ్ సిటీలో ఉన్న ఎంఎం శత్రువు ఎట్లా ఇండు